ఎస్టీలకు సంబంధించి ముస్లింలకు సంబంధించి మేము ఎలక్షన్ లో ప్రామిస్ చేసున్నాం ఎన్నికల మానిఫెస్టోలో పెట్టున్నాం రిజర్వేషన్ 12% ఇస్తామని చెప్పి సుధీర్ కమిషన్ వేసినాం అధ్యక్ష ఆ కమిషన్ పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చింది కానీ ఒక టెక్నికాలిటీ ఏమొచ్చిందంటే మతపరమైన రిజర్వేషన్లు మనం ఇవ్వలేం రాజ్యాంగం అనుమతించదు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఖచ్చితంగా సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ మీదనే రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ మీద రాష్ట్ర బీసీ కమిషన్ రిపోర్ట్ తీసుకొని దాని ప్రకారం ఇవ్వాలనేది మనకు నిబంధన ఉంది హైకోర్టు మాజీ జడ్జిని అడిగినాం సుప్రీం కోర్టు మాజీ జడ్జిని అడిగినాం చాలా టాప్ లీగల్ లిమినరీస్ అడిగినాం ఇది కొట్టుడు పోకుండా కోర్టులో స్క్రూటిని నిలబడాలంటే ఎట్లా అంటే ఖచ్చితంగా బీసీ కమిషన్ రిపోర్ట్ తీసుకోమని వాళ్ళు చెప్పినారు లాస్ట్ అసెంబ్లీ సెషన్లోనే పెట్టాలనుకున్నాం అధ్యక్ష కానీ ఇప్పుడు బీసీ కమిషన్ వాళ్ళు పర్యటన చేస్తూ ఉన్నారు బహుశా నెక్స్ట్ 2-3 డేస్ తర్వాత వాళ్ళు మాకు రిపోర్ట్ ఇవ్వబోతూ ఉన్నారు ఇదే అసెంబ్లీ సెషన్లో ముస్లింల యొక్క 12% రిజర్వేషన్ కానీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ కానీ బిల్లు నేనే మూవ్ చేస్తా మనం యునానిమస్ పాస్ చేసి పార్లమెంటుకు ఆల్ పార్టీ డెలిగేషన్ పోయి కూడా ప్రధానమంత్రి గారికి ఇద్దాం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదాం మన పార్లమెంట్ సభ్యులు కూడా లోక్సభలో దాని మీద ఫైట్ చేస్తారని చెప్పి నేను సంతోషంగా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష